నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు స్టోరీ చెప్తారా? చిత్రమైన సమస్య. ఓ కదే బాగుంది. పూర్వం అంట ఓ మహిష్మతి సామ్రాజ్యం అనుకో. దానికి ఒక ఖడ్గసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. చాలా బలశాలి, ఎక్కువగా వీరోచిత విద్యలు వచ్చినవాడు. తన కత్తిని నమ్ముకుని ఉండేవాడు అతను. తన ప్రతాపం మీద చాలా నమ్మకం. బోళ్ళని యుద్ధాలు చేశాడు, అన్నిట్లలో గెలిచాడు, రాజ్యాలు చాలా మటుకు స్వాధీనం చేసుకున్నాడు. బాగుంది. అయితే ఒకనాడు ఒక స్త్రీ రోధిస్తూ ఈయన దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ సభలో ఉండగా. ఎందుకమ్మా ఏడుస్తావు ఏమిటంటే, ప్రభు ఏం చేయాలి, కాలయక్షుడు నా భర్తను చెరపట్టాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తను విడిపించండి అని. కాలయక్షుడు ఎవడమ్మా అన్నాడు. అదేమిటండి మీకు తెలీదా, మన రాజ్యానికి 3 ఆమడ్ల దూరంలో పెద్ద కోట కట్టుకుని ఉన్నాడు, వాడు ఒక యక్షుడు, రాక్షసుడికి తక్కువగానే శౌర్యం ఉంది వాడికి, నా భర్తను పట్టుకున్నాడండి, వాళ్ళు ఎంతోమంది అమాయకుల్ని పట్టేస్తాడు, వదిలిపెట్టాడు అంటే ఈయన ఆశ్చర్యపెట్టాడు. నాకు ఇప్పుడు తెలీదే, ఎవరు మన దగ్గరికి రాలేదు, సరే చూస్తాను నేను అన్నాడు. అరే మొత్తం గుంపునంతా వేసుకుని పోకుండా, ఆయన తన ఖడ్గం మీద బోల్డ్ నమ్మకం కదా, కత్తిడాలు గుర్రం వేసుకుని వెళ్ళాడు. రాజ్యపు సరిహద్దులు దాటాక ఒక 3-4 ఆమడులు వెళ్ళాక పెద్ద కోట కనపడింది కొండ మీద. ఈవైపు ఎప్పుడూ రాలే అతను. ఓకే సరే ఎక్కాడు కొండ మీద. కొండ వైపుకి ఎక్కేసరికల్ కోట దగ్గరికి వెళ్ళి పెద్దగా కేకలు పెట్టాడు. ఎవడరా కాలయక్షుడు, రా బయటికి రా, నీ సంగతి చూస్తాను, మా దేశ ప్రజలందరినీ నువ్వు పట్టుకుంటున్నావుట, నీ సంగతి ఏంటో చెప్తాను, నామ దేవని గట్టిగట్టిగా అరిచాడు. ఆ కాలయక్షుడు అన్న ఆయన లోపల నుంచి బయటకు వచ్చాడు. మామూలు మనుషుల కంటే కొంచెం ఎత్తున్నాడు, కాస్త ఎక్కువ ఎత్తు. అటు రాక్షసుడు లాగా లేడు, ఇటు దేవతా పురుషుడు లాగా లేడు, కొంత భీకరాకారం అనే చెప్పాలి. పక్కపక్క నవ్వుతూ వచ్చాడు. ఏమిటో నీ బాధ అని, నేను జయించడానికి వచ్చాను, తెచ్చుకో కత్తి, మనిద్దరం కలిసి ఫైటింగ్ చేద్దామన్నాడు ఖడ్గసేను. నీకు తెలిసింది అదే కత్తి తిప్పటం అంతే, రండి బాహుబాహి యుద్ధానికి అంటాడు, ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు, వాళ్ళని ఓడిస్తాడు. ఈయన ద్వంద్వ యుద్ధం, ద్వంద్వ అంటే డ్యువెల్ యుద్ధం చేసి రాజ్యాలను కూడా అతను అలాగే జయించాడు తన కత్తి మీద నమ్మకంతో. కాలయక్షుడు అన్నాడు పక్కపక్క నివ్వాడు, ఏమిటి నాతోటి యుద్ధం చేస్తావా నువ్వు, ఏది నీ కత్తి కూడా తీయలేవు నువ్వు, నా రాజ్యానికి నా కోటకి చుట్టుపక్కల ఆమడ దూరంలో గాలి కదలాలన్న నా అగ్నితోటి, కావాలంటే కత్తి తీసి చూపించు అన్నాడు. కత్తి రాదే బయటికి, నా కోటకి సమీపించిన వాడికి సొంత బుద్ధి ప్రవర్తించదు, వాడి ఖడ్గాలు కత్తులు వాడిని మాట్లాడతావు, నువ్వు మాట్లాడుతున్నావు అంతే, అంతకంటే ఇంకేమీ చేయలేవు నన్ను నువ్వు, నేను వద్దంటే నీ నోరు కూడా కదలదు ఓ అనేసరికి ఇంక చాలా కోపం చూసింది. మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ బంధిస్తున్నావుట, వాళ్ళని వదిలిపెట్టేసేయి, దానికోసమే వచ్చాను నేనంటే ఖడ్గసేనుడు తను అన్నాడు కాలయక్షుడు. దాని దేవునిలే వదిలేస్తాను, నేను క్షణాల్లో చంపగలను, కానీ నాకు నేను చంపబుద్ధి కావట్లా, ఓ పని చేస్తా, ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు, 7 ఏళ్ళ సమయం ఇస్తాను నీకు అంటే ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు వదిలేసా పో అంటే రాజుకి అట్లా అలా ప్రాణభిక్ష పెట్టించుకోవడం ఇష్టం ఉండదు. అదే అదే, అతను ఏదో అడిగాడు సమాధానం చెప్పామనుకోవాలనిపించి అడుగు, నువ్వేం అడుగుతావు అన్నాడు. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది దేనికి అది కనుక్కొని చెప్పమన్నాడు. రాజుగారు కత్తి ఇప్పడం వచ్చు, ఇవన్నీ ఏం తెలుస్తాయి ఆయనకి, ఆలోచించాడు. దేని సంతోషిస్తుంది రాణిగారు, ఎప్పుడు సంతోషించింది, దేని సంతోషిస్తుంది, గుర్తే రాలా ఆయనకి. సరే వెళ్దామనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి సామాన్యం మానవుడు పౌరుడి వేషం వేసుకుని ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు, కనుక్కోవటం కోసం. ఓ ఊళ్ళో అడిగితే స్త్రీకి అందమైన భర్త కావాలి, బుద్ధిమంతుడైన భర్త కావాలి, హ్యాబిట్స్ లేని భర్త కావాలి, స్త్రీకి బంగారం కావాలి, స్త్రీకి ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి, 100 వచ్చినాయి సమాధానాలు, ఏ ఒకటి సాటిస్ఫాక్షన్ లేదు. ఇదే అని తెలియదు ఆయనకి, అందమైన భర్త కావాలి అని కనుక్కున్నాడు. ఇంకో ఊరు వెళ్ళాడు, అందమైన భర్త కావాలంటే ఆ ఊళ్ళో అతను ఎవరింటో దిగాడు, ఆవిడంటుంది ఎందండి అందం కొరుకు తింటా, మా ఆయన లేడు అందంగా, పనిలేదు పాటలేదు పాపిష్టి మొగుడు అంటుంది. సో అందమైన మొగుడిని కొట్టేయాలి, అక్కడి నుంచి బుద్ధిమంతుడైన మొగుడు. ఎందుకండి ఒట్టి బుద్ధి ఏం చేసుకుంటామండి, చుట్టాకి అందం లేకుండా, అందం చందం లేదు, పక్కన నుంచి ఉంటే రోతగా ఉంటాడు అంటుంది ఇంకొక బాగుందిగా. సంవత్సరం నుంచి మించుగా గడిచిపోయింది, గడువు తీరాక కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్లే దారిలో ఒక చోట కూర్చున్నాడు, కూర్చుంటే ఒక ఏడుపు వినపడుతుంది, ఎవరో ఏడుస్తున్నారు. ఈయన ఆడ మనిషి ఏవతో ఏడుస్తోందని అక్కడే పరిగెత్తికెళ్ళి పరిగెళ్తే ఒక ముసలి వికృతాకారి వృద్ధ స్త్రీ ఏడుస్తుంది. ఓకే ఏమిటమ్మా నీకు ఏం కష్టం వచ్చిందమ్మా అంటే, నా కష్టమేముందండి,
నాకంటే పెద్ద కష్టంలో ఉన్నారు మీరు, ప్రాణాపాయం వచ్చేసింది మీకు. అంటే ముందు నీ కష్టం చెప్పమన్నాడు. నాకు పెళ్ళవలేదండి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలా? ఆ దుఃఖంతో ఏడుస్తున్నా నేను. నువ్వు నాకంటే పెద్ద కష్టం, ఒకటి దుఃఖమే నాకు, నీకున్నది కష్టం కదా. మరి నాకు పెళ్లి చేస్తానంటే నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. ఈయన సమాధానం వరకు బాగానే ఉంది. వృద్ధ వికృతాకారి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈయన బికమహం వేశాడు, తనకేమో ప్రాణాపాయం ఉంది, సమాధానం కావాలి, నా దగ్గర ఉంది అని చెప్తాం. సరే చూద్దాం అనుకున్నాడు. అసలు సమాధానం అవునో కాదో తెలియదు, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు తను 250 సమాధానాలు తెచ్చాడు, 250 కరెక్ట్ కాదని పక్క ఊళ్ళనే ప్రూవ్ అయిపోయినాయి. అంతేగా, ఈవిడ చెప్పిన సమాధానం ప్రూవ్ అవుతుంది కాలయక్షుడి దగ్గర. చూద్దాం అనుకుని సరే ఏమిటో చెప్పమన్నాడు. స్త్రీకి తన మాట కాదనకపోవటమే సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంత సింపుల్ రమ్మ గారు, నిజమే కదా. కాదనకూడదు, ఈయనకి కరెక్టే అనిపించింది. అక్కడి నుంచి కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాడు. సమాధానం చెప్పగానే కాలయక్షుడు చాలా సంతోషించాడు. సరైన సమాధానం చెప్పావు, ఆడాళ్ళకి ఇదే కావాలి అని వెళ్ళిపోయాడు లోపలికి. నువ్వే గెలిచావు, ఓకే, నన్ను గెలిచినట్టే. మీ దేశం వాళ్ళందరినీ నేను పట్టుకున్నా కదా, వాళ్ళందరినీ వదిలేస్తున్నాను అన్న. ఇప్పుడు ఈయన వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం కరెక్ట్, మరి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. ఈ వృద్ధ వికృతాకారి స్త్రీని వివాహం చేసుకునేది ఎవడు? ఇంటికి వచ్చాడు కానీ బికమహం వేసుకుని కూర్చున్నాడు ఈయన. అంతకుముందు రోజు ఖగ్గ విద్య చాలనాలు అవి చేసేవాడు, ఇప్పుడు ఏవిడ చేయటం లేదు, కాంగా ఉంటున్నాడు. రాజుగారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, ఈ ఖగ్గసింహుడికి రూపధరుడు అతని పేరు, కుర్రవాడు. ఓ 10 ఏళ్ళు ఉంటాయి, 23-24 ఏళ్ళు ఉన్నాయి. అయితే రోజు అడిగేవాడు, ఎందుకు అలా ఉన్నావు, ఏమిటి నీ బాధ, ఏమిటి సమాధానం లభించింది కదా అంటే, సమాధానానికి నేను ఇట్లా ఒక వృద్ధ స్త్రీకి మాటిచ్చాను అనేసరికల ఇతను అన్నాడు రూపధరుడు, నీ తర్వాత రాజ్యం నాది, నీ మాట కూడా నాదే. ఓ సభాష్, నేను చేసుకుంటాను పెళ్ళి. ఓకే, నేను పెళ్ళి చేసుకుంటానంటే అందరు ఆశ్చర్యపోయారు, కానీ అతను ఒప్పుకున్నాడు, పట్టు పెళ్లి చేసుకుందామన్నాడు. ఆ వృద్ధ స్త్రీని తీసుకొచ్చారు. అందరూ జనాలు నోళ్ళు నొక్కున్నారు, వృద్ధురాలు వికృతాకారి, వికృతాకారి ఏం చేస్తారు, వివాహం అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఏకాంతంగా భార్యాభర్త కలుసుకున్నారు. ఈ రూపధరుడు గదిలోకి వెళ్ళేశారు కదా, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వృద్ధ వికృత స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా, అక్కడ ఒక చక్కని అందమైన అమ్మాయి ఉంది. తను ఆశ్చర్యంగా అమ్మాయిని అడిగాడు, ఎవరు నువ్వు అని. నేనే రూపధరుడి భార్యని, కొంతకాలం వృద్ధశ్రీ రూపంలో ఉండి శాపం తీరి ఇప్పుడు అందగత్తెని అయ్యానని. ఓ, రూపధరుడు ఆశ్చర్యపోయాడు, అలాగా నిజమా, నీకు ఎక్కడ శాపం తగిలింది? ఏంటంటే అది నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది, నీకు ఎలా ఈ శాపం తగిలింది, ఎలా నీకు విమోచనమైంది అని అడిగాడు. నువ్వు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు దానికి సమాధానం చెప్పావనుకో, సమాధానం మీదే నా శాప విమోచనం అది పూర్తిగా ఆధారపడి ఉంటుందండి. అమ్మాయి మహాద్భుత సౌందర్యవతి. మళ్ళీ ప్రశ్న. అయితే ఏం అడిగింది? నేను ఈ అందమైన శరీరంతో రోజులో కొన్ని గంటలు ఉండగలను, మిగిలిన గంటలు మామూలుగా మారిపోతా, నువ్వు చెప్పు నీకు ఏ సమయంలో కావాలి ఇలాగా అని అడిగింది. సమాధానం చూడు ఏం చెప్పుంటాడు. బహుశా పగలయ్యుండొచ్చు, ఎందుకంటే రాజు కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా ఆమెను గౌరవించాలనే ఆలోచన ఏమన్నా ఉందేమోనని నాకు అనిపిస్తా ఉంది. మరి నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఓ, మా కథలో ముందు సమాధానం ఏంటి, ఆడవాళ్ళకి తమ మాట కాదనకపోతే వాళ్ళు సంతోషించేది ఎప్పుడు, వాళ్ళ మాట నో చెప్పకూడదు. అది నువ్వు ఎలా అంటే ఎట్లా, ఏమంటే నేను ఇలా అనుకున్నా అలా కాదు అనగానే వీళ్ళకి డక్కు పడిపోతుంది అక్కడ. అంటే నా మాట విన్నాడా, ఏనాడు నా మాట విన్నాడు, ఏం చేసినా ఇంతే ఈ ఇంట్లో అలా అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఎలా అంటే అలా సుభాష్ అలా ఇస్ వెల్ అన్నానమాట. నీ ఇష్టమే నా ఇష్టం అనగానే ఆ అమ్మాయికి పరమానందం వచ్చేసింది, భర్తని సంతోషంగా కావలించుకుంది. రోజంతా కూడా నేను ఇలా ఉండగలను, నన్ను సంతోషపెట్టే మాట ఎవరు చెప్తారో అప్పుడు నేను పూర్తి స్వరూపం, నా శాపం సడలిపోతుంది, కాలయక్షుడి వల్లే నాకు ఇది వచ్చింది అని చెప్పింది. రూపధరుడు ఆ అమ్మాయి ఎంతో హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రాజ్యానికి ఖడ్గసేనుడి తర్వాత రూపధరుడే రాజయ్యాడు. అది చాటించారు, స్త్రీలను సంతోషపెట్టాలంటే వాళ్ళ మాట చెల్లించాలి, ముందు ఏం చేయాలి దానికి, ఇది నా మాట కథలో లేదు, మన మాటే వాళ్ళ మాట అయ్యేలాగా వాళ్ళని లైన్లో పెట్టుకోవాలి అంతే.
వాళ్ళు మన హితమే కోరేలాగా వాళ్ళకి నచ్చింది కాదు కుటుంబ క్షేమం కోరేలాగా నువ్వు గ్రేట్ నీకు చాలా బాగా వచ్చు నీకు అన్ని తెలుసు ప్లాన్డ్ గా చెయ్యి డబ్బులు వేస్ట్ అవ్వకూడదు టైం వేస్ట్ అవ్వకూడదు నేను ఇబ్బంది పడకూడదు నువ్వు ఇబ్బంది పడకూడదు చుట్టాలకు ఇబ్బంది కాకూడదు నువ్వు ఎలా ప్లాన్ చేస్తే అలా అన్నారు అంతే అంటే ఆవిడ సంతోషంగా ఉంటుంది చక్కగా జీవితం బాగుంటుంది పాత కథలు పిచ్చి కథలు కావు జీవిత సత్యాలు ఎంత మోరల్ ఉంది ఈ స్టోరీలో బాబా సూపర్ రమగారు చిత్రమైన సమస్య కథ కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే జీ